ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. జైల్లో పొత్తు ఎలా కుదిరిందంటే, అన్స్టాపబుల్ 4 బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్నటువంటి టాక్ షో అన్స్టాపబుల్ 4 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్కి సంబంధించి తొలి ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది. రాత్రి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఫస్ట్ ఎపిసోడ్ని టెలికాస్ట్ చేశారు, అప్లోడ్ చేశారు ఆహా యాప్లో. అయితే ఇప్పటి వరకు కూడా తెలియని కొన్ని విషయాల్ని ఈ టాక్ షోలో చంద్రబాబు గారు బాలకృష్ణ గారితో పంచుకోవడం జరిగింది. బాలకృష్ణ గారు కూడా కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. బావా, అసలు ఆ పొత్తుకు బీజం ఎలా పడింది అన్నప్పుడు చంద్రబాబు గారు డీటెయిల్డ్గా కొన్ని విషయాలను చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, మీరు లోకేష్ గారు, బహుశా పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురు కలిసి వచ్చారు ఆ రోజు రాజమండ్రి జైల్లో నన్ను పరామర్శించడానికి. ఆ టైంలో ఏకాంతంగా కలిసి వచ్చారు. ఈ దృశ్యం చూస్తే మీకు అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకు వెళ్ళి చంద్రబాబు గారిని పరామర్శించి ఈ ముగ్గురు కూడా కలిసి బయటకు వచ్చిన తర్వాత పొత్తుని ప్రకటిస్తున్నట్టు అక్కడ అనౌన్స్ చేశారు, ప్రకటించినారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చంద్రబాబు గారు చెప్పారు. ఆల్రెడీ ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏమని చెప్పారంటే, విజయానికి తొలి నాంది పడింది అక్కడే. మీరు ముగ్గురు వచ్చిన తర్వాత 2 నిమిషాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం. సపరేట్గా మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారండి, మీరు ధైర్యంగా ఉన్నారా, బాధపడుతున్నారా అని అంటే, నేను భయపడట్లేదు, బాధపడట్లేదు, ఖచ్చితంగా ధైర్యంగా ఉన్నాను, ఏం జరుగుతుందో చూద్దాం, నేనైతే మాత్రం నిజాయితీగా ఉన్నాను, ఎక్కడ అక్రమాలకు పాల్పడలేదు అంటూ నేను మాట్లాడాను. మీరు అధైర్యపడకండి సార్, మేమందరం ఉన్నాము అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. అదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో సంబంధించి ఆల్రెడీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్రజల ఏదైతే ఓట్లను వ్యతిరేక ఓటును, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా నేను చూస్తానని మీరు పదే పదే చెప్తున్నారు కాబట్టి మనం కలిసి పొత్తుకు వెళదాము, కలిసి ఇద్దరం కూడా కలిసి పోటీ చేద్దామనే ప్రపోజల్ని నేనే తీసుకొచ్చాను, నేనే ముందు పవన్ కళ్యాణ్ గారి వద్ద ప్రస్తావించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కలిసే ఎన్నికల్లోకి పోటీ చేద్దాము అంటూ కూడా ఆయన వెంటనే ఓకే చెప్పారు. ఆ తర్వాత ఆయన వెంటనే వెనువెంటనే బయటకు వచ్చి మీడియా ముందు పొత్తును ప్రకటించారు. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కలిసి పోటీ చేద్దాము, బీజేపీని కూడా ఒప్పించే ప్రయత్నం నేను తీసుకుంటాను, ఆ ప్రయత్నం నేను చేస్తాను, బీజేపీ మీరు మేము 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా వైసీపీని గద్దె నుంచి దించగలము అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పినట్లే ఆయన కూటమిలో 3 పార్టీలు వచ్చాయి, బీజేపీని కూడా ఒప్పించడం జరిగింది, 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఇంతటి భారీ విజయాన్ని సాధించడం జరిగింది అనేది కూడా చంద్రబాబు గారు చెప్పారు. అంటే ఆ రోజు అంటే అప్పటికే కూడా ముందుగా ఆయన ఏం చెప్పారంటే, విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో ఋషికొండకు సంబంధించినటువంటి అక్కడ కడుతున్నటువంటి కట్టడాలను పరిశీలించడానికి ఆయన వెళ్ళినప్పుడు హోటల్లోనే నిర్బంధించేశారు వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు అక్కడ పోలీసుల సహకారంతో. సో అసలు హోటల్ నుంచే బయటకు రానివ్వకుండా, అసలు విశాఖపట్నం నగరంలోనే ఉండకూడదు అంటూ కూడా నగరం నుంచి బయటకు పంపించేశారు. ఆ టైంలో నేను ఈ విధంగా ప్రభుత్వం మీద పోరాడుతున్నట్టు వైసీపీ మీద పోరాడుతున్నటువంటి నాయకులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఉంటున్నటువంటి విజయవాడకు వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళి, హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించాను. సో మీరు ఇట్లాంటి విషయంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసేటువంటి క్రమంలో అందరం కలిసి ఐక్యంగా పోరాడదామంటూ కూడా ఆ రోజు నేను సంఘీభావాన్ని ప్రకటించాను. ఆ తర్వాత నేను జైలుకు వచ్చిన తర్వాత, అంటే నా మీద అక్రమ కేసులు బనాయించిన తర్వాత, నన్ను జైల్లో పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే ఆయన స్పందించి హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకునేటువంటి క్రమంలో ఆయన్ని మార్గ మధ్యలోనే ఆంధ్ర తెలంగాణ బార్డర్లోనే ఆపివేశారు. ఆ తర్వాత ఆయన అక్కడే రోడ్డు మీద నిరసన తెలిపారు. అంతకుముందు ఆయన ఫ్లైట్లో రావాలనుకుంటే ఫ్లైట్ను కూడా రానివ్వకుండా చేశారు. సో ఇదంతా చేసిన తర్వాత నేను
జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి, సంఘీభావం ప్రకటించడానికి ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన కూడా నా దగ్గరికి రావడం జరిగింది. ఆ టైంలోనే ఈ పొత్తు ప్రస్తావన వచ్చింది. వెంటనే ఇద్దరికి రెండు పార్టీలు కూడా కలవాలనేటువంటి ఒక భావజాలంతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఓకే చెప్పేశారు. ఆ వెంటనే కూడా పొత్తును ప్రకటించేశారంటూ కూడా చంద్రబాబు గారు చెప్పారు. అంటే ఒక రకంగా ఆయన చెప్పినటువంటి మాటలు, అంటే ఎక్కువ ఈ ఎపిసోడ్ అంతా కూడా దాదాపు ఒక 45 నుంచి 50 నిమిషాలు ఉంటే అందులో మొత్తం అంతా కూడా ముఖ్యంగా జైలుకు సంబంధించినటువంటి, అంటే జైల్లో ఆయన 53 రోజులు గడిపినటువంటి దాని మీదనే ఎక్కువగా చర్చ జరిగింది, ఎక్కువగా కూడా ప్రస్తావించారు. చాలా ఎమోషనల్ అయ్యారు చంద్రబాబు గారు కూడా. అంటే ఆ టైంలో ఏం జరిగింది, తొలి రోజు ఏం జరిగింది, మొదటి రోజు ఏం జరిగింది, ఎలా అరెస్ట్ చేశారు, అక్కడ నంద్యాల నుంచి విజయవాడకి ఎలా తీసుకొచ్చారు, విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రి జైలుకి ఎలా తీసుకెళ్లారు, ప్రతిరోజు ఏ విధంగా ఇబ్బంది పట్టారు అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూనే ఆ విషయాన్ని ఆయన స్మరించుకుంటూ తలుచుకుంటూ లోపల కాస్త ఆయన కాస్త ఒక రకంగా చెప్పాలంటే ప్రెషర్కు గురైనట్టుగా మనం చూడొచ్చు ఆ ఇంటర్వ్యూ చూస్తే. అయినా కూడా ఎక్కడ కూడా బయటకు కనిపించకుండా చాలా ధైర్యంగా మాట్లాడుతూ వచ్చారు. కొద్ది క్షణాలు ఆయన ఆగి ఆగి మాట్లాడారు. కాస్త ఉద్వేగానికి గురయ్యారు ఆయన అనేది కూడా ఆ టాక్ షో చూస్తే అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇంతటి భారీ విజయానికి కారణం వైసీపీ చేసినటువంటి తప్పు, అలాగే వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండాలనేటువంటి ఇరు పార్టీల నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబు గారిని పరామర్శించిన తర్వాత ఇద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని నిమిషాల పాటు జరిగినటువంటి చర్చే ఈరోజు 3 పార్టీలు కలవడానికి కారణం అన్నారు. జనరల్గా మనం చూస్తుంటాం రాజకీయాల్లో కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి, కలిసి పోటీ చేస్తుంటాయి, మళ్ళీ విడిపోతుంటాయి. కలవడానికి ఎంతో కాలం పడుతుంది, విడిపోవడానికి ఒక్క కారణం చాలు. అందులో భాగంగానే కేవలం 2 పార్టీలు కలవాలంటే ఒకరికొకరు కొన్ని దఫాలుగా చర్చలు జరుపుకోవాలి, గంటల కొద్ది చర్చలు జరుపుకోవాలి, రోజుల కొద్ది వీరి డిమాండ్స్ వారు చెప్పాలి, వారి డిమాండ్స్ వీరు చెప్పాలి, ఇలా కొన్ని రోజుల పాటు ఈ ప్రక్రియ నడుస్తుంది. అప్పుడు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు బయటకు వచ్చి మేము పొత్తును పెట్టుకుంటున్నాం, ఇలా 2 పార్టీల భావజాలం కలిసింది కాబట్టి మేము కలిసి పోటీ చేయబోతున్నాం అంటూ మనం ఇప్పటివరకు కూడా పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ను చూస్తూ వచ్చాం. కానీ బీజేపీ జనసేన పొత్తు కుదరడం అనేది రాజమండ్రి జైల్లో కొన్ని నిమిషాల వ్యవధిలోనే, ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఇద్దరి మధ్య జరిగినటువంటి చర్చ కేవలం 2 నిమిషాలని చంద్రబాబు గారు చెప్పారు. ఆ 2 నిమిషాల్లోనే ఈయన ప్రపోజల్ని, ప్రస్తావనని పవన్ కళ్యాణ్ ముందు పెడితే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఇమీడియట్గా ఓకే అనేసారు. అంటే అప్పటికే 2 పార్టీలకు సంబంధించి కూడా కలవాలనేటువంటి ఆలోచన అటు లీడర్స్లోను క్యాడర్లో ఉంది కాబట్టి పొత్తు కూడా ఫైనల్ అయింది. అప్పుడే కూటమి విజయం ఫైనల్ అయింది. అప్పుడే వైసీపీ ఫెయిల్యూర్ కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది, పరాజయం కూడా అక్కడికే బీజం పడింది పరాజయానికి అని చెప్పని చెప్పారు చంద్రబాబు. సో ఈ పొత్తు కేవలం 2 నిమిషాల్లోనే ఫైనల్ అయింది అని చంద్రబాబు గురించి చెప్పిన దాని మీద, ఈ టాక్ షో మీద, ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.